దాన్ని విడతీయటం సాధ్యం కానటువంటి పరిస్థితి. మరి నిన్న ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళటం, ఆయన సెప్టెంబర్ 1వ తారీఖున లాంచ్ చేస్తామని చెప్పి మనం మాట ఇచ్చాం కాబట్టి సెప్టెంబర్ 1వ వీక్లో మంచి రోజు చూసుకుని శ్రీకాకుళం జిల్లాలో మొదలు పెట్టండి అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత దీంట్లో ఇప్పుడే కమిషనర్ గారు చూపించారు. గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఈ నెల్లూరు జిల్లా నుంచి తెప్పించింది శాంపిల్ ఇది. దీంట్లో 100% 15-20 రకాల వెరైటీలు ఉన్నాయి. మన రైస్ మిల్లర్లో పంపించినటువంటి ధాన్యంలో మనకు వచ్చినటువంటి అన్నీ కూడా కలిపి 15-20 రకాలైనటువంటి వెరైటీలు దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా 25% బ్రోకెన్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పిన అంశం ఉంది మిల్లర్స్ దగ్గర. దీంట్లో 25% కూడా కన్నా ఎక్కువ బ్రోకెన్స్ ఉన్నాయి. డిస్కలర్ కానీ పనికిరానటువంటి బియ్యపు గింజలు కానీ ఇవన్నీ కూడా కలిపితే దాదాపు 40% దీంట్లో తినటానికి పనికిరానటువంటి మెటీరియల్ ఉంది. వీటన్నిటినీ కూడా మరి పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి క్వాలిటీ, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి క్వాలిటీ రైస్ కనుక మనం ఇవ్వాలంటే 1వ తారీఖు నుంచి 1వ తారీఖు నుంచి ఇవ్వగలమని చెప్పి ఆయన చెప్పటం. ఎందుకంటే 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు, 22వ తారీఖు, 23వ తారీఖు, 24వ తారీఖు, 25వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు, 28వ తారీఖు, 29వ తారీఖు, 30వ తారీఖు, 31వ తారీఖు, 32వ తారీఖు, 33వ తారీఖు, 34వ తారీఖు, 35వ తారీఖు,
దాన్ని సపరేట్గా ఏ వెరైటీకి ఆ వెరైటీ ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క మిల్లు పంపించి మనకు కావాల్సినటువంటి నామ్స్ ప్రకారం 15% బ్రోకెన్స్, ఇతర ఏ వ్యర్థాలు కూడా పనికిరానటువంటి బియ్యం లేకుండా 10% పాలిష్తో మనం తీసుకొని ప్యాకింగ్ చేసి మనం తీసుకున్నాక 3 నెలలు ఆరాలి బియ్యం తినాలంటే. ఇవన్నీ చేయడానికి ఒక 3 నెలలు టైం కావాలి కాబట్టి April 1 నుంచి 100% జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నటువంటి ఈ రైస్ని ఇస్తామని చెప్తే ఆయన కూడా సరే అన్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మొదలెట్టి ఉన్నటువంటి క్వాలిటీలో 80% క్వాలిటీతో, ఎందుకంటే గత బియ్యంలో నుంచి ఉన్నటువంటి మా లాట్లలో సేకరించి మెటీరియల్ మంచిది ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇంటింటికి డెలివర్ చేయడానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా ఈ రైస్ వాళ్ళు వండుకున్న తర్వాత ఏ రకంగా ఉంది, ఇది తింటాక అనుభవం ఉందా, లేకపోతే ఇంకేమైనా బెటర్మెంట్ చేయాలా, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని మరి April 1 నుంచి మొత్తం రాష్ట్రం అంతా అమలు చేస్తాం. రేపు September 1 మంచి రోజు చూసుకుని శ్రీకాకుళం జిల్లాలో లాంచ్ చేస్తాం. మీడియా మిత్రులు,